హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుందండి నీట్గా కుట్టచ్చు ఆల్రెడీ నేను పైపింగ్ వీడియో పెట్టేశాను ఇప్పుడు వచ్చేసి నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం చూపిస్తాను సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలి అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ డాట్స్ బ్యాక్ పార్ట్ డాట్ ఎంతవరకు పట్టుకుని మనం స్టిచ్ వేసుకోవాలి ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారంటే మీకు కూడా ఇంతే నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఫినిషింగ్ కూడా వస్తుంది సో ఇప్పుడైతే మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది కాబట్టి తిప్పేసుకుంటే సరిపోతుంది లేదు మాకు పైపింగ్ కూడా కావాలి అనుకుంటే ఇన్విజిబుల్ వేసుకోవచ్చు లేదంటే నార్మల్ పైపింగ్ కూడా వేసుకోవచ్చు నేనైతే పైపింగ్ వేయట్లేదు అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ పెట్టేశాను సీదా అనేది తర్వాత వచ్చేసి లైనింగ్ క్లాత్కి మనకి ఫ్రంట్ పార్ట్ లోతు కోసం ఒక మార్కింగ్ వేసుకుంటాం కదా ఆ మార్కింగ్ అయితే అడుగు భాగంలో పెట్టాను ఇలా ఓపెన్ చేసినప్పుడు పైకి కనిపిస్తుంది అనమాట మనం సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ లోతు అని తెలియడానికి అలా స్టిచ్ వేసేసిన తర్వాత లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ వేయండి తర్వాత తిప్పేసుకుని ఇలా కార్నర్కి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోయారంటే మనకి పైకి కుట్టు అనేది కనిపించదు ఇప్పుడు ఎలాగైతే మనం నార్మల్గా జాయిన్ చేసుకుంటామో లైనింగ్ని అదే విధంగా జాయిన్ చేసుకుంటూ చేత్తోటి చూడండి ఎక్కడా కూడా లూజ్ రాకుండా చేత్తోటి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఈ కార్నర్కి కొద్దిగా క్లాత్ యాడ్ అవుతుంది మనం సైడ్కి కట్ చేస్తాం కదా ఆ క్లాత్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ మిడిల్లో టక్ ఇచ్చేసేయండి ఈ సైడ్కి మనం కట్ చేసిన పీస్ని ఇక్కడే వాడుకోవచ్చు అనమాట సో స్టార్టింగ్లో ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఎండింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇవ్వండి అప్పుడు మనకి నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది టాప్ స్టిచ్ ఖచ్చితంగా వేసుకోవాలి లేకపోతే పీల్కుపోతుంది తర్వాత దీన్ని కూడా లైనింగ్ అంతా కూడా నీట్గా జాయిన్ చేసేయండి ఇక్కడ ఎగర్స్ క్లాత్ని కట్ చేసేయండి తర్వాత రెండో సైడ్ కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా లోపల ఫోల్డింగ్ చేసుకుంటే కుట్టిన తర్వాత బయటకు వస్తుంది ఇలాగా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇదే మెథల్లో రెండవ హ్యాండ్ కూడా స్టిచ్ వేసేసుకున్నారంటే ఇక్కడ హ్యాండ్ లూస్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ టూ ఇంచెస్ వరకు మనం ఉంచుకుని ఎగస్ట్రా ఖర్చు మిగతాది కట్ చేసుకోవాలన్నమాట అవసరం లేదు ఇంకా చూసారు ఎంత బాగా వచ్చేసిందో రెండు హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా మీరు రెడీ చేసుకుంటే ఇలా రెడీ అవుతుంది చూడండి ఎంత బాగుందో తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ అండి కింద వచ్చేసి మనం ఒరిజినల్ క్లాత్ పెట్టుకోవాలి పైన టూ లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ అయితే పెట్టాను ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి కింద ఒరిజినల్ క్లాత్ ఆ పైన టూ లేస్ ఉన్న లైనింగ్ క్లాత్ ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ పాదం వైపు పెట్టుకోవాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేయండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోండి లైనింగ్ మీద పడేటట్టు వేసుకోవాలి ఇలా నీట్గా మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇలా క్లోజ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ వేసేసేయండి కార్నర్కి పడేటట్టు ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేసేయండి ఇక ఎగస్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి రెండో షేప్ ఎల్ట్ సేము అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ ఆ పైన టూ లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి అర్థమైంది కదా ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకుని ఇలాగ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుని మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా లైనింగ్ మీద పడేటట్టు స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎగస్ట్రానా క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టుకుని కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుంటే మీకు పట్టి కాజా పట్టి అనేది ఎక్కువ తక్కువ రాదనమాట సో నాకైతే కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు మనం డాట్స్ వేసేసుకుందాం ఫ్రంట్ పార్ట్లో మొత్తం కూడా గమ్ముతో జాయిన్ చేసేసుకున్నానండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇక్కడ చిన్నగా ఇక్కడ మనకు లోటు వచ్చింది కదా అవి కూడా జాయిన్ చేసేసుకోవాలి ఇలా నీట్గా జాయిన్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ వేసుకోవాలి మెయిన్ డాట్ కోసం ఇలా కరెక్ట్గా ఈక్వల్గా పెట్టేసుకుని కింద షోల్డర్కి తిన్నగా కుట్టు రావాలి అలా రావట్లేదు మాకు ముడతల కింద వస్తుందంటే మీకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది సరిగ్గా చేయనట్టు తర్వాత వచ్చేసి పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత వచ్చేసి మెయిన్ ఇక్కడ మెయిన్ డాట్ నుంచి తిన్నగా చూసుకుని చంక దగ్గర ఉన్న డాట్ చూసారో ఎంత బాగా వచ్చేస్తుందో తర్వాత వచ్చేసి రెండోది కూడా సేమ్ అంతే కింద ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ పట్టేసుకుంటే దానికి తిన్నగా ఇలాగ దాన్ని తిన్నగా చంక దగ్గర ఉన్న డాట్ కూడా వేసేసుకోవాలి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ పావు ఒకటిన్నర అలా ఉంటుందండి చెస్ట్ సైజుని బట్టి వాళ్ళ ఇష్టాన్ని బట్టి కూడా ఉంటుంది ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా మనం స్టిచ్ చేసేసుకున్నాము అయితే మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట ఉక్సుపట్టి ఉక్సుపట్టి వైపుకి పట్టి అంటే మనకి సైజ్ జాయింట్ సైజ్ జాయింట్ వైపుకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఎక్కువ తక్కువ రాదు నేను చెప్పినట్టు మీరు కట్ చేస్తారంటే పడదు తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం ఉన్న క్లాత్ని మొత్తం కూడా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది మనకి రెడీ అయిపోతుంది ఇలాగా ఇక చూడండి ఎంత ఈక్వల్గా వచ్చేసిందో తర్వాత వచ్చేసి రెండోది ఇది కూడా కరెక్ట్గా అండి ఏ షేప్కి ఆ షేప్ వస్తుంది అనమాట ఈసారి అడుగు భాగంలో పెట్టేశాను ఫస్ట్ అయితే పైన పెట్టాను ఈసారి అడుగు భాగంలో పెట్టాను ఫ్రంట్ పార్ట్ అడుగు భాగంలో అలాగే వస్తుంది మనం కరెక్ట్గా కుట్టుకుంటే ఫస్ట్ షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ పైనుంచి కుట్టాను కదా రెండవ షేప్ బెల్ట్ అడుగు భాగం నుంచి కుట్టాను అనమాట అలాగే వస్తుందండి కరెక్ట్గా మనం అన్నీ స్టిచ్ చేసి పెట్టుకుంటే ఇక్కడ ఎగస్టున్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా నీట్గా ఇప్పుడు ఎగస్టున్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసుకోండి చూసారెంత బాగా వచ్చిందో మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ఒకసారి చెక్ చేసుకోండి ఎట్టయితే పట్టి కాజా పట్టిందో నాకు ఎడమ చేతి వైపుకైతే ఉక్స్పట్టి ఉందండి దానికోసం నేనైతే ఎప్పుడు కూడా కాజాపట్టి ఉంటుంది ఎడమ చేతి వైపుకి ఈసారి ఉక్సు పట్టి ఉందన్నమాట వాళ్ళ ప్రకారమే కుట్టాలి ఒకటిన్నర ఇంచ్ తోటి కాటన్ క్లాత్ తీసుకుని పైనుంచి స్టిచ్ వేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ పైనుంచి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టాను మళ్ళీ ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ ఖచ్చితంగా వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఈ ఎగస్టా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా కూడా లోపలికి పోయేటట్టు ఫోలింగ్ చేసుకోవాలి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోవాలి అసలు ఏది కూడా బయట ఉంచకూడదు ఎందుకంటే ఇది వచ్చేసి హుక్స్లు వేస్తాం కదా అందుకుని ఇలా నీట్గా ఇలా నీట్గా ఫోలింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి ఇది హుక్స్ పట్టి కాబట్టి ఏ క్లాత్ కూడా బయట కనిపించకూడదు ఇలా నీట్గా తర్వాత వచ్చేసి రఫ్ ఇచ్చేసేయండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎగస్ట్రోనా క్లాత్ని నీట్గా కట్ చేసేద్దాం ఇక్కడ ఇక్కడ కూడా కరెక్ట్గా ఫినిషింగ్ నీట్గా వచ్చేటట్టు చూసుకోండి ఏదైనా రాకపోతే ఒకసారి స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ ఎగస్ట్రోనా క్లాత్ని కట్ చేసేయండి ఒకసారి చెక్ చేయండి కరెక్ట్గా వచ్చిందో లేదో ఇక చూసారా కొంచెం ఎక్కువ వచ్చింది అంటే మనం ఏమైనా డాట్ ఎక్కువ పెట్టుకున్నట్టున్నాము పట్టేసుకుంటే కూడా రాదనమాట సో మనం ఒకసారి డాట్ అనేది చూసుకోవాలి ఇక్కడ మనకి తక్కువ వచ్చింది చూడండి ఇక్కడ షేప్ బెల్ట్ అనేది ఎక్కువ వచ్చిందనమాట నేను ఇప్పేసి మళ్ళీ సెట్ చేసేసాను షేప్ బెల్ట్ కూడా ఖర్చులు కరెక్ట్గా పెట్టుకోవాలి సో నాకు ఇంకొక సైడు కాజా పట్టి వేస్తున్నాను దానికోసం ఇంచుల క్లాత్ అయితే ఒరిజినల్ క్లాత్ తీసేసుకున్నాను ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కలిపేసి అడుగు భాగం నుంచి స్టిచ్ వేస్తున్నాను అండి కాజా పట్టి అడుగు బాగ నుంచి స్టిచ్ వేయాలి తర్వాత ఓపెన్ చేసేసుకుని డబల్ ఫోల్డింగ్ చేస్తే మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది బయటకు వస్తుంది క్లాత్ ఆ క్లాత్ బయటకు వచ్చిన క్లాత్ మీదే మనమైతే కాజాలు వేసుకోవాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు చూడండి కరెక్ట్గా వచ్చేస్తుంది చూసారా అంటే మనం ఎక్కువ తక్కువ కుట్టేటప్పుడు అలాంటివి వచ్చినప్పుడు మనం తొందరగా అలాట్ అవ్వాలండి బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత కాకుండా తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఇలాగా నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి ఇక్కడ నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి మనం డాట్ ఖచ్చితంగా ఫోలింగ్ మీద ఆఫ్ ఇంచి ఉండాలండి వచ్చేసి ఇంకా డాట్ మనకి బ్లౌజ్ హైట్ని బట్టి ఉంటుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి డాట్స్ వేసిన తర్వాత కొంచెం కిందకి దిగుతుంది అనమాట క్లాత్ అనేది కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలాగా ఇలా క్రాస్గా కట్ చేసుకుంటాం వల్ల మనకి షేప్ అనేది బాగుంటుంది ఇప్పుడు నేను చెప్తాను కదా ప్రతిసారి కటింగ్ వీడియోలో మనకి ఖచ్చితంగా కూర ఉన్న క్లాత్ని మనం పక్కన పెట్టుకుంటే కుట్టేటప్పుడు ఇలాగ వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టాల్సిన పని లేకుండా ఈజీగా కుట్టేసుకోవచ్చు తొందరగా కూడా వర్క్ అనేది అవుతుంది ఇలా కూర ఉన్న క్లాత్ని ఒకటిం పాంచుతో తీసేసుకున్నాను డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టాను రెండు చోట్ల కూడా ఒక్కొక్క ఫ్రిల్ పెట్టుకుంటే మనకి నడుము అనేది లూజ్ రాకుండా పైకి ఎత్తినట్టు రాకుండా మంచిగా పట్టుకుని ఉంటుంది అనమాట తర్వాత ఇలాగ ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా నీట్గా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి తర్వాత సగానికి ఫోల్డ్ చేసేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా నడుములు ఒకసారి చెక్ చేసుకుని మార్కింగ్ వేసుకుంటే సైజ్ జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది నాకు సెవెన్ పాయింట్ సెవెన్ వచ్చింది సో అదే మార్కింగ్ ఇక్కడ వేసేసాను ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ కూడా అంతే సెవెన్ పాయింట్ సెవెన్ అంటే మనకి ఒక పాంచి ఎక్కువ పెట్టానండి నడుము లూజ్ కన్నా అలా వీళ్ళకి చెస్ట్ ఎక్కువ అన్నమాట చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్లో నడుము లూజ్ దగ్గర కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి వెనకాల తక్కువ పెట్టుకోవాలి సో తర్వాత పైపింగ్ కూడా వేసేసాను తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసేయాలి ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోవాలి అర్థమైంది కదండి నడుము లూజ్ నేను నాలుగు భాగాలు చేశాను నాలుగు భాగాల్లో కొంచెం ఎక్కువ అనేది ఫ్రంట్ పార్ట్లో పెట్టాను కొంచెం తక్కువ అనేది బ్యాక్ పార్ట్లో పెట్టాను ఎందుకంటే వీళ్ళకి హెవీ చెస్ట్ అనమాట అలా చేయడం వల్ల మనకి ఫ్రంట్ దగ్గర లూజ్ వస్తుంది వాళ్ళకి కన్వీన్ట్గా ఉంటుంది అన్ని అందరికీ సెట్గా వేయకూడదు కొంతమందికి వేయాలి అలాగా ఫ్రంట్ పార్ట్లో మనకి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ మెథడ్ ఫాలో అవ్వాలి అందరికీ అవసరం లేదు ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలాగా టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా తర్వాత రెండో హ్యాండ్ కూడా ఇదే విధంగా జాయిన్ చేసేసుకోవాలి చూడండి ఫస్ట్ది అయిపోయింది కదా చూసారా ఎంత నీట్గా వచ్చేస్తుందో హ్యాండ్ అనేది చూడండి ఎక్కడ ఒక ముడత కూడా లేదు కదా రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇదే మెథడ్లో ఫ్రంట్కి ఫ్రంట్కి వచ్చేటట్టు అంటే నేను టక్స్ పెట్టుకున్నాను కదా మార్కింగ్ అనేది ఫ్రంట్ పార్ట్ లోతు అని తెలియడానికి సో ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ బ్యాక్ పార్ట్లో బ్యాక్ పార్ట్ పెట్టేసుకుని ఇలా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇంకొక స్టిచ్ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా ఏసున్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు సైడ్ జాయింట్ అండి సైడ్ జాయింట్ కోసం మనం బ్యాక్ పార్ట్ మాత్రమే స్టిచ్ వేయాలన్నమాట ముందు ఫం ఫ్రంట్ పార్ట్లో వేయకూడదు చూసారు ఎంత బాగా వచ్చిందో సో బ్యాక్ పార్ట్ని తీసేసుకుని ఇలా బ్యాక్ పార్ట్ సైడ్ హ్యాండ్ కరెక్ట్గా పెట్టేసుకుని హ్యాండ్ లూజు అదేవిధంగా ఆర్మ్ లూజు నడుము లూజు నడుము లూజ్ ఆల్రెడీ మార్కింగ్ వేసుకున్నాం కదా సో ఇప్పుడు ఏం చేయాలంటే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు చెక్ చేసుకోవాలన్నమాట మనం తీసుకున్న ఆది బ్లౌజ్ నుంచి హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలాగా ఆర్మ్ లూజ్ కూడా ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా వచ్చేసింది నాకు చెస్ట్ లూజ్తో మ్యాచ్ అయిపోయింది ఇలా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే మన నడుములు ఆల్రెడీ మార్కింగ్ వేసాం కదా చూసారు ఎంత తిన్నగా వచ్చేస్తుందో అలా వస్తే మనకి ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట తర్వాత ఇంకొక స్టిచ్ మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసుకోవాలండి ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి తర్వాత అది ఇంకొక స్టిచ్ ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా రఫ్ ఇచ్చేసుకుని ఇలాగ తిన్నగా మొత్తం మూడు స్టిచ్చెస్ వేసుకోవాలండి తర్వాత ఎడ్జికి ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇక్కడ ఎడ్జికి ఇక్కడ ఎగర్సున్న మొత్తం కూడా థ్రెడ్ కట్ చేసేయండి నీట్గా ఉండేటట్టు ఇక నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఎగర్సున్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ మొత్తం కూడా చూసారు ఎంత బాగా వచ్చేసిందో తర్వాత వచ్చేసి రెండవ హ్యాండు రెండవ హ్యాండ్ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకొని తర్వాత ఆర్మ్ లూస్ కూడా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఆర్మ్ లూస్ దగ్గర మార్కింగ్ వేసేసుకోండి కరెక్ట్గా చూసేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగ ప్లస్ గుర్తు వస్తుందన్నమాట అలా కరెక్ట్గా చూసుకుంటే తర్వాత వచ్చేసి మనకి నడుము లూజు ఇక్కడ మార్కింగ్ వేసేసని చూసారా నడుము దగ్గర కూడా ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇంకొక స్టిచ్ ఇలా నీట్గా ఇప్పుడు ఎడ్జ్కి ఇంకో స్టిచ్ వేసేయండి ఎగస్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఎగర్స్ క్లాత్ను మొత్తం కూడా నీట్గా కట్ చేశారంటే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తోటి బ్లౌజ్ అయితే రై రెడీ అవుతుందండి చూసారా మీరు కూడా ఇదే మెథడ్లో బ్లౌజ్ కుట్టారంటే మాత్రం ఫినిషింగ్ నీట్గా ఉంటుంది చూడండి ఫైనల్గా మనకి ఎలా వచ్చింది చూసారా ఎంత నీట్గా వచ్చేస్తుందో మీరు ఓవర్లాక్ కావాలంటే చేసుకోవచ్చు లేకపోతే లేదు ఇదండి ఈరోజు రోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్